ఓకే అండి. సో యాక్చువల్గా ఇదంతా ఎవరి మధ్య డిస్కషన్ జరుగుతుందండి? మైత్రేయుడికి విదురుడికి మధ్య జరుగుతున్నటువంటి డిస్కషన్. సో మైత్రేయుడికి విదురుడికి మధ్య జరుగుతున్నటువంటి డిస్కషన్లో మైత్రేయుడిని విదురుడు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానంగా మైత్రేయుడు సమాధానం ఉన్నారు. ఆ మైత్రేయుడు యొక్క మాటల్లోనే సుఖదేవ గోస్వామి పరీక్షణ్ మహారాజుకి చెప్తున్నారు. సో అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు చూస్తే ఎన్ని స్టేజెస్ ఉన్నాయి అంటే అండి, నైమిషారణ్యంలో జరుగుతున్నటువంటి చర్చ ఫస్ట్. సో ఈ నైమిషారణ్యంలో జరుగుతున్నటువంటి చర్చ ఎవరికి మధ్య అండి? సూత గోస్వామి కౌనకాది మునులకి మధ్య జరుగుతున్నటువంటి చర్చ. అందులో యాక్చువల్గా సూత గోస్వామి ఎవరు అంటే, సుఖదేవ గోస్వామి ఎప్పుడైతే పరీక్షణ్ మహారాజుకి భాగవతం చెప్తున్నారో ఆ సమయంలో సూత గోస్వామి కూడా వినినటువంటి వాళ్ళందరిలో కూడా సూత గోస్వామి కూడా ఉన్నారు. సో అయితే సూత గోస్వామిని నైమిషారణ్యంలో ఉన్నటువంటి ఋషులందరూ కూడా అడుగుతున్నారనమాట, సూత గోస్వామి మీరు ఏదైతే భాగవతం విన్నారో అదంతా మాకు కూడా చెప్పండి అని చెప్పేసి నైమిషారణ్యంలో ఉన్న ఋషులందరూ అడిగినప్పుడు సుఖదేవ గోస్వామి చెప్పింది చెప్పినట్లు నైమిషారణ్యంలో చెప్తున్నారనమాట. నైమిషారణ్యంలో చెప్పింది ఎప్పుడు అండి? కలియుగ ఆరంభంలో. సుఖదేవ గోస్వామి ఎప్పుడు చెప్పారండి? పరీక్షణ్ మహారాజు ఉన్న సమయంలో, అంటే ద్వాపరయుగంలో. సో అయితే ఈ ఈ సుఖదేవ గోస్వామి చెప్తున్నటువంటి ఈ యొక్క వివరణలో చాలామంది మాట్లాడుకున్నవన్నీ చెప్తున్నారనమాట. అందులో విదురుడు గురించి చెప్పడం అనేది జరిగింది. విదురుడు దుర్యోధనుడి మీద ప్రాబ్లం తోటి, దుర్యోధనుడికి మరి విదురుడికి మధ్య జరిగినటువంటి వాగ్వివాదంలో కురుక్షేత్ర యుద్ధానికంటే ముందే హస్తినాపురాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ కురుక్షేత్ర యుద్ధం అయిపోయింది. శ్రీకృష్ణ భగవానుడి అంతర్ధానం కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆయన వచ్చేస్తున్నారనమాట. వచ్చేస్తున్న సమయంలో మళ్ళీ ఆయన విదురుడు మైత్రేయుడిని కలవడం అనేది జరిగింది అనమాట. సో మైత్రేయుడు విదురుడికి చెప్తున్నారు ఇదంతా అని మనకి సుఖదేవ గోస్వామి చెప్తున్నారు. సో ఈ మైత్రేయుడికి విదురుడికి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణలో మైత్రేయుడు మొదలుపెట్టినటువంటి ఇందులో సృష్టి క్రమం అనేది స్టార్ట్ అయిందండి. అందులో బ్రహ్మదేవుడు ఎలా ఉద్భవించారు, భౌతిక సృష్టి ఎలా ఉద్భవించింది, అందులో జీవరాశులు ఎలా ఉన్నారు, వీళ్ళందరి గురించి కూడా ఎలా వచ్చారు జీవరాశులు, వీళ్ళందరికీ సంబంధించినటువంటి వివరణ అంతా కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత బ్రహ్మదేవుడు అసలు నేను ఎవరు, ఎందుకు వచ్చాను, ఏం చేయాలి నేను అనేటువంటి విషయం కూడా తనకు తెలియక, సో తను ఏ పుష్పంలో నుంచి అయితే వచ్చారో, ఏ కమల పుష్పంలో నుంచి వచ్చారో ఆ కమల పుష్పం యొక్క తూడు వరకు కూడా ఆయన కింద వరకు కూడా వెళ్ళి రెండు మూడు సార్లు పైకి కిందికి తిరుగుతారు. తిరిగినా కానీ ఆయన ఎవరు, ఆయన మూలం ఏమిటి అనేటువంటి విషయం అర్థం కాలేదన్నమాట. అప్పుడు ఆయన తపస్సు చేస్తారు. తపస్సు చేసి భగవంతుణ్ణి మెప్పిస్తారు. మెప్పించి భగవంతుణ్ణి ఆయన దర్శనం చేసుకుంటారు. దర్శనం చేసుకున్నప్పుడు ఆయన చేసినటువంటి ప్రేయర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే భగవంతుడి యొక్క వర్ణన కూడా ఆయన చేశారు. ఆయన ఎలా దర్శనం చేసుకున్నారు, భగవంతుడు ఎలా కనిపించారు, ఆయన చూడటానికి ఎలా ఉన్నారు, ఆయన లోకం ఎలా ఉంది, ఆయన యొక్క గొప్పతనం ఏమిటి, అన్నీ కూడా ఆయన భగవంతుని ఏ విధంగా చూశారో అవన్నీ కూడా ఆయన మాటల్లోనే, బ్రహ్మదేవుడి మాటల్లోనే వివరించారు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు భగవంతుడికి ప్రేయర్స్ చేశారు. ఆ ప్రేయర్స్లో ఆయన ఏం కోరుకున్నారండి? ఆయనకి అప్పజెప్పినటువంటి పని చేయడానికి కావలసినటువంటి శక్తిని భగవంతుడి ద్వారా కోరుకున్నారు. ఇంకా ఏమన్నారు? నేను ఈ సృష్టి క్రమాన్ని చేయటము అనేటువంటి ఈ పనిలో నిమగ్నమైనప్పుడు నాకు భౌతిక కల్మషాలు అంటకుండా చూడండి, తర్వాత నేనే ఈ సృష్టిని అంతటిని కూడా కొనసాగిస్తున్నాను, నీ శక్తితోటే నేను చేస్తున్నాను అనేటువంటి భావనలోనే నేను ఉండాలి తప్ప ఇది నేను చేస్తున్నాను, ఇది నా మిథ్యాగర్వం అనేది నాలో రాకుండా చూడండి అని చెప్పేసి బ్రహ్మదేవుడు శ్రీకృష్ణ భగవానుడిని వేడుకున్నారు. వేడుకున్న తర్వాత భగవంతుడు ఆయనకి అభయం ఇస్తారనమాట. నీకేం అలాంటి ప్రాబ్లం ఉండదు, నువ్వు శుద్ధ భక్తిలోనే ఉంటావు, నువ్వు ఎప్పటికీ కూడా పతనం చెందవు, సో నువ్వు మిథ్యాహంకారం అనేది నీకు ఎప్పటికీ రాదు, నీకు నేను శక్తినిస్తాను, నువ్వు నీ సృష్టి క్రమం మొత్తం కూడా కొనసాగించు అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు ఆయనకి వరం ఇస్తారు. ఆ తర్వాత 9వ అధ్యాయం కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు 10వ అధ్యాయం స్టార్ట్ అండి. సృష్టి విభాగములు. విదురవ్వాచ విదురవ్వాచ అంతర్హితే భగవతి బ్రహ్మలోకా పితామహః ప్రజా ససర్జ కతిదా ప్రజా దైహికీర్మాణ సీర్విభుః
విదురుడు పలికెను. సో విదురుడు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారండి విదురుడు? విదురుడు ఎవరితో మాట్లాడుతున్నారు? మైత్రేయుడితో. ఎందుకంటే విదురుడికి మైత్రేయుడికి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ కాబట్టి. సో ఓ మహర్షి, భగవానుడు అంతర్హితుడైన పిమ్మట లోక పితామహుడు బ్రహ్మదేవుడు తన దేహము మరియు మనస్సు నుండి ఏ విధముగా జీవుల దేహములను సృజించినో దయచేసి తెలియజేయుడు అదనమాట. సో బ్రహ్మదేవుడికి భగవంతుడు కనిపించారు, ఆ తర్వాత అంతర్హితుడైపోయారు. ఆయన పలకాల్సినటువంటి పలుకులు పలికిన తర్వాత అంతర్హితుడయ్యారు. అంటే ఆయన బాధ్యత ఏంటో ఆయన తెలియజేశారు, బ్రహ్మదేవుడి బాధ్యత ఏంటో తెలియజేశారు. బ్రహ్మదేవుడు ఆ బాధ్యతను నిర్వర్తించడానికి కావలసినటువంటి శక్తిని ఇచ్చేశారు. తర్వాత ఆయన కోరుకున్నటువంటి వరాన్ని కూడా ఇచ్చేశారు. ఏంటి ఆయన వరం? భౌతికంగా పతనం చెందకుండా ఉండడం. సో ఈ ఈ వరాలన్నీ ఇచ్చిన తర్వాత భగవంతుడు వెళ్ళిపోయారు కదా. మరి అప్పటికి సృష్టిలో ఎవరు జీవరాశులు లేరు, ఒక బ్రహ్మదేవుడు మాత్రమే ఉన్నారు. ఆ ఒక్క బ్రహ్మదేవుడే అంటే ఆయన శరీరంలో ఆయన జీవం అనేది ఉంది. మరి మిగిలిన జీవాలన్నింటినీ, మిగిలిన శరీరాలన్నింటినీ ఎలా సృష్టించారు బ్రహ్మదేవుడు అని చెప్పేసి విదురుడు ప్రశ్న వేశారు అన్నమాట మైత్రేయుడు. ఏచమే భగవన్ పృష్ట్యాస్ వైయర్ధా బహువిత్తమాన్ వధస్వాను పూర్వేణు చిందినః సర్వసంశయాన్. ఓ మహావిద్వాంసుడా, దయతో నా సంశయములనన్నింటినీ సమూలంగా నిర్మూలింపు. అరే శ్రావణ అక్క, ఊర్లో ఫోటో పెడుతున్నాంటే తనతో మాట్లాడ. అరే కృష్ణ, మాతాజీ మ్యూట్ చేయండి. ఓ మహావిద్వాంసుడా, ఓ మహావిద్వాంసుడా, దయతో నా సంశయములనన్నింటినీ సమూలంగా నిర్మూలింపు. మొదటి నుండి చివరి వరకు నేను మిమ్ము అడిగినటువంటి అన్నింటినీ నాకు తెలియజేయుడు. అంటే ఏది మిస్ చేయబాకు, నేను అడిగినటువంటి ప్రశ్నలన్నింటికీ కూడా సమాధానం చెప్పు అని చెప్పేసి విదురుడు మైత్రేయుణ్ణి ఉద్దేశించి అంటున్నారు అనమాట. ఇంకా మైత్రేయుణ్ణి ఏమంటున్నారు? మహావిద్వాంసుడా అంటున్నారు. అంటే ఆయనకి అంత జ్ఞానం ఉందనమాట. మరి ఆయనకి అంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందండి మైత్రేయుడికి? స్వయంగా శ్రీకృష్ణ భగవాను నుంచి పొందారు. తన ప్రశ్నాంశములన్నింటినీ సమాధానం అసలు మైత్రేయుడే తగిన వాడిని చక్కగా ఎరిగి ఉన్నందున విదురుడు యుక్తమగు ప్రశ్నలన్నింటినీ అతనిని అడిగాను. తనకు బోధించువాని యోగ్యతలను గూర్చి మనుషుడు నమ్మకము కలిగి ఉండవలెను. విశేషముగు ఆధ్యాత్మిక విచారణకు సమాధానమును పొందుటకే అతడు ఎవడో ఒక అజ్ఞాని చెంతకు చేరరాదు. అట్టి విచారణలు వృధా కాల వ్యయమునకు ఉద్దేశించబడినటువంటి కార్యక్రమమే కావగలదు. అంటే మనం ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను తెలుసుకునేటప్పుడు ఎవరిని పడితే వాళ్ళని మనం అప్రోచ్ అవ్వకూడదు. మనం ఎవరిని అప్రోచ్ అవుతామో ఆయనకి శాస్త్రం మొత్తం తెలిసినటువంటి వ్యక్తి అయి ఉండాలి. ఆధ్యాత్మికంగా ఇంకొకరికి బోధించేటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అయి ఉండాలి. ఇంకొకటి, ఆయన సోర్స్ కూడా ఒక ప్రామాణికమైనటువంటి సోర్స్ అయి ఉండాలి. ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు ఆయన, తెలుసుకున్నటువంటి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? ఆ సోర్స్ గురించి కనుక మనం ఎంక్వైరీ చేయకుండా ఎవరిని పడితే వాళ్ళని ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం పొందడానికి ప్రయత్నం చేస్తే అది వృధా కాల వ్యయము అంటున్నారు. అందుకని ఈయన విదురుడు ఎవరిని అడుగుతున్నారండి? మైత్రేయుడిని అడుగుతున్నారు. మైత్రేయుడు ఎవరండి? చాలా గొప్పవాడు. ఎంత గొప్పవాడు? వ్యాస భగవానుడికే ఫ్రెండ్, కృష్ణ భగవాను నుంచి జ్ఞానం ప్రత్యక్షంగా పొందినటువంటి వాడు. మరి అంతకంటే ప్రామాణికమైనటువంటి వ్యక్తి ఇంకొకళ్ళు ఉండరు. అందుకనే ఎవరి ద్వారా అయితే మనం జ్ఞానాన్ని వింటున్నామో ఆయన్ని ఫస్ట్ నమ్మాలి మనం. ఓకే, ఫలానా వ్యక్తి చెప్తే మనకి 100% కరెక్ట్గా చెప్తారు అనేటువంటి ట్రస్ట్, ఆ నమ్మకం అనేది మనలో ఫస్ట్ ఉండాలి. అలా ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి మాత్రమే వెళ్ళి మనం ప్రశ్నలు వేయాలి. అది కూడా వినయంగా ప్రశ్నలు వేసి ఆయన నుంచి మాత్రమే మనము జ్ఞానాన్ని పొందాలి. అలాంటి వ్యక్తే విదురుడు కనుక్కున్నారు. ఎవరు? మైత్రేయుడు అని చెప్పేసి. అందుకనే మైత్రేయుడిని శరణు వేడారు. మైత్రేయుడి నుంచి నా ప్రశ్నలన్నిటికీ మీరు మాత్రమే సమాధానం చెప్పగలరు అని ఆయన భావిస్తున్నారు కాబట్టి ఆయన్ని ఆ ప్రశ్నలన్నీ అడిగారు. ఆ ప్రశ్నలన్నిటికీ కూడా ఒకటి కూడా మిస్ కాకుండా సమాధానం పొందాలి అని అనుకుంటున్నారు. ప్రీతః ప్రత్యాహ తాన్ ప్రశ్నాన్
ఉదిస్థానత భార్గవ సూత గోస్వామి పలికను. మళ్ళీ ఎవరండి సూత గోస్వామి? సూత గోస్వామి సూత గోస్వామి మధ్యలోకి వచ్చారు. సూత గోస్వామి చెప్తున్నది అదే ఆయన చెప్పింది విన్నారు కదా, సుఖ మహర్షి చెప్పింది. సూత గోస్వామి ఇలా చెప్పారంటే మన అది యుగం స్టార్ట్ అయినానికి చెప్పినది ఆయన ద్వారా విన్నది ఇలా చెప్తున్నారని చెప్తున్నారు. సూతుడు మునులన్నిట్లో ఆయన కొంచెం బాగా బ్రిలియంట్ ఆయన అనమాట. సూత గోస్వామి అక్కడ ఉన్నటువంటి సౌనకాది మునులు అందరికీ కూడా చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి మునులందరికి అధ్యక్షత వహించింది సౌనకముని. సౌనకముని కూడా మిగిలినటువంటి ఋషుల్లో ఒక ఋషి. సూత గోస్వామి ద్వారా వింటున్నారు భాగవతాన్ని. సో ఇప్పుడు సూత గోస్వామి మాట్లాడుతున్నటువంటి మాటలు ఎవరితో మాట్లాడుతున్నట్టు సౌనక ఋషితో పాటు ఉన్నటువంటి ఋషిగణం మొత్తం తోటి. సూత గోస్వామి పలికను, ఓ భృగునందన, ఆ విధముగా విదురుడు పలుకుటను విని మైత్రేయుని మిగులు రంజితుడయ్యను. సమస్తము అతని హృదయమునందే విలసితమై ఉండెను. ఆ విధముగా అతడు ఒక్కొక్క ప్రశ్నకు సమాధానం అసలు ఆరంభించను. అంటే భృగునందన అంటే ఎవరండి? భృగు, భృగు మహర్షి యొక్క కొడుకు. ఎవరండి భృగు మహర్షి యొక్క కొడుకు? సౌనకముని. సూత గోస్వామి మాట్లాడుతుంది సౌనకమునితోనే కదండి. సౌనకముని అక్కడ ఉన్నటువంటి ఋషులందరికీ కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో అంటే అక్కడ ఉన్నటువంటి 1000 మంది ఋషులు ఉంటే 1000 మంది ఋషులు కూడా తలా ఒక ప్రశ్న అడగరు. ఆ ఋషులందరూ కూడా ఒక మనిషిని ప్రతినిధిగా ఎన్నుకున్నారు. ఆ ప్రతినిధి మాత్రమే సమాధానం ప్రశ్నలు అడుగుతారు. అక్కడ ఉన్నటువంటి గురువు స్థానంలో ఉన్నటువంటి సూత గోస్వామి సమాధానం చెప్తున్నారు. సో ఇక్కడ భృగునందన అనేటువంటి మాట ఎవరిని ఉద్దేశించి అంటే అక్కడ శౌనక ఋషిని. ఓ భృగునందన, ఈ విధముగా విదురుడు పలుకుటను విని మైత్రేయుడు, మైత్రేయుని మిగులు రంజితుడయ్యను. అంటే చాలా సంతోషపడ్డారు అనమాట. అంటే ఒక శిష్యుడు ప్రశ్న అడిగితే ఆ ప్రశ్న కూడా ఒక మెచ్యూరిటీ తోటి కనుక అడిగితే, గొప్ప ప్రశ్న అడిగితే గురువు సంతోషిస్తారనమాట. సో భౌతికంగా అయినా సరే చూడండి, ఎవరైనా ఒక శిష్యుడు మిగిలినటువంటి 100 మంది శిష్యులు అడగలేనటువంటి ప్రశ్నను కనుక అడిగినప్పుడు ఆ శిష్యుడి మీద ప్రత్యేకమైనటువంటి ఒక దృష్టి ఉంటుంది, ఆ గురువుకి ప్రత్యేకమైనటువంటి ఒక ఇష్టం కూడా ఉంటుంది అనమాట. అట్లనే ఇప్పుడు ఇక్కడ మైత్రేయుడికి విదురుడి మీద కూడా అలాంటి భావనే ఉందన్నమాట. ఎందుకు? మీ విదురుడు అడిగినటువంటి ప్రశ్న చాలా గొప్పగా ఉంది కాబట్టి. సమస్తము అతని హృదయం నందే విలసితమై ఉండను. ఆ విధంగా అతను ఒక్కొక్క ప్రశ్నకు సమాధానం అసలు ఆరంభించను. అంటే వాటన్నిటికీ సమాధానాలు మైత్రేయుడి దగ్గర ఉన్నాయి అనే విషయం ఇక్కడ చెప్తున్నారనమాట. సో ఏదైతే క్వశ్చన్లన్నీ కూడా విదురుడు అడిగారో ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఆయన హృదయం నుంచే చెప్పేశారనమాట. హృదయంలో ఉన్నాయి ఆల్రెడీ వాటికి సమాధానం. సూతమాచార్యుడి వాక్య భాగము పరీక్షన్ మహారాజు సుఖదేవ గోస్వామి నడుమ జరిగిన చర్చ ఎందలి విరామమును సూచించినదిగా గోచరించను. సుఖదేవ గోస్వామి పరీక్షన్ మహారాజును ప్రవచించినప్పుడు సూత గోస్వామి అచ్చగల పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి శ్రోతలతో ఒక్కడై ఉండెను. కానీ ఆ సూత గోస్వామి ఇప్పుడు సౌనకుని యొక్క అధ్యక్షతన గల నైమిషారణ్య ఋషులతో పలుకుచున్నాడు. అయినను ప్రస్తుత చర్చనీయాంశముల యందు ఇది ఎట్టి విశేషం భేదమును కలిగించబోదు అని ఇందాక మనం చెప్పుకున్నదే ఇక్కడ చెప్పారనమాట. సూత గోస్వామి మాట్లాడుతున్నారు అంటే దాని అర్థం ఏంటండి? సుఖదేవ గోస్వామి చెప్తున్నటువంటిది చెప్తున్నట్లుగా ఆయన వివరిస్తున్నారు. అంటే సుఖదేవ గోస్వామి ఇలా చెప్పారు అంటే అక్కడ కొంచెం బ్రేక్ వచ్చినట్టు అనమాట. ఆ బ్రేక్ లో సూత గోస్వామి మనకి కనిపిస్తారు. ఎప్పుడైతే మైత్రేయుడికి మళ్ళీ విదురుడికి మధ్య జరుగుతున్నటువంటి చర్చలో సుఖదేవ గోస్వామి మాట్లాడినటువంటి మాటలు సుఖవాచ అని వచ్చింది అనుకోండి, దాని అర్థం మైత్రేయుడికి విదురుడికి మధ్య జరుగుతున్నటువంటి చర్చలో బ్రేక్ వచ్చినట్టు. మైత్రేయ వాచ విరించో అపి తదా చక్రే దివ్యం వర్ష శతం తపః పరమ విద్వాంసుడగు మైత్రేయుడు ఇట్లు పలికెను. ఓ విదురా,
భగవానుడు ఉపదేశించినట్లు బ్రహ్మదేవుడు ఆ విధంగా 100 దేవతా సంవత్సరముల తపస్సునందు నిమగ్నుడై ఆ దేవదేవుని భక్తిత సేవ యందు నెలకొనెను. ఆ తర్వాత భగవంతుడు ఏ విధంగా అయితే ఉపదేశించారో ఆ విధంగా ఆయన 100 దేవతా సంవత్సరాలు, మన సంవత్సరాలు కాదండి, దేవతల యొక్క సంవత్సరాలు. దేవతల యొక్క ఒక సంవత్సరం అంటే మనకి ఒక సంవత్సరం అంటే దేవతలకి ఒక రోజు. ఆ విధంగా దేవతల యొక్క సంవత్సరాలతో గణనతో కలిపితే చూస్తే గనక 100 దేవతా సంవత్సరాలు అంటే ఎన్ని సంవత్సరాలు అండి మన గణనలో? ఇప్పుడు ఒక రోజు అంటే మనకి ఒక సంవత్సరం, ఒక రోజు అంటే ఒక పగలు అంటే 6 నెలలు, ఒక రాత్రి అంటే 6 నెలలు. ఎట్లా మాతాజీ 10,000 అంటే 100 ప్లస్ 100 సంవత్సరాలు? ఇప్పుడు దేవతల యొక్క ఒక సంవత్సరం అంటే మనకి ఎన్ని సంవత్సరాలు అండి? 100 సంవత్సరాలు. ఒక నిమిషం, దేవతల ఒక్క రోజు అంటే మనకి ఒక సంవత్సరం, దేవతల ఒక నెల అంటే మనకి 30 సంవత్సరాలు. సో దేవతల యొక్క 30 × 12 అంటే 12 నెలలు అంటే 12 × 30 60 మన 600 సంవత్సరాలు, 600 సంవత్సరాలు అయితే. సో అంటే ఇప్పుడు 100 సంవత్సరాలు అంటే 600 × 100 దగ్గర దగ్గరగా 600,000 సంవత్సరాలు, 60,000 సంవత్సరాలు, సుమారు 60,000 సంవత్సరాలు, 60,000 సంవత్సరాల పాటు ఆయన తపస్సు చేశారంట, భక్తియుత సేవ చేశారు భగవానుడికి. బ్రహ్మదేవుడు నారాయణుని నిమిత్తమై నెలకొనెను అనగా అతడు ఆ దేవదేవుని సేవలో నియుక్తుడయ్యను అని ఏ భావం. ఎన్ని సంవత్సరములైనను మనుషుడు చేయగల అత్యున్నతముకు తపస్సు అది, శాశ్వతమును నిత్య ప్రోత్సాహకారమును అవు, అట్టి సేవ ఎందు కార్య వివరణం అన్నది ఉండదు. సో బ్రహ్మదేవుడు మనం కూడా చేయాల్సింది అలానే చేయాలన్నమాట. సో అదే విషయం తద్విలోక్యాబ్జ సంభూతో వాయునా యదధిష్టతః పద్మమంభశ్చ తత్కాలా కృతవీర్యేణ కంపితం. తాను స్థితుడై ఉన్నటువంటి కమలము మరియు కమలమును ఉద్భవించి ఉన్నటువంటి జలము రెండును ప్రచండ వాయువుచే కంపించుచున్నట్లుగా పిమ్మట బ్రహ్మదేవుడు దాంచెను. అంటే అలా తపస్సు చేస్తున్నప్పుడు ఆయన ఏమనుకుంటున్నారు, ఆయనకి ఏమనిపించిందంట, కమలము, కమలము యొక్క బేస్ ఏదైతే ఉందో ఆ కమలం యొక్క జలం, ఏ జలం నుంచి చెందిందో ఆ జలం కూడా కంపించినట్లు అనిపించింది అనమాట బ్రహ్మదేవుడికి. మాతాజీ చదివేటప్పుడు మిగిలిన టైంలో అందరం మ్యూట్ చేయండి మాతాజీ. హరే కృష్ణ. శ్రీకృష్ణ భగవానుని దివ్యముగు సేవను మరచడి స్థానమైనందున ఈ భౌతిక జగము భ్రాంతిమయము అని పిలవకూడదు. కనుకనే భౌతిక జగమునందు భక్తియుత సేవలో నెలకొనిన వాడు కొన్ని మార్లు విషమ పరిస్థితులచే మిగులు కలతనుందును. మాయాశక్తి మరియు భక్తుల నడుమ ఒక యుద్ధమే ప్రకటించినట్లుగా అయినందున దృఢత్వము లేని భక్తులు కొన్ని మార్లు శక్తివంతమగు మాయా తాకిడికి బలియగుదురు. కానీ భగవానుడి నిర్హేతుక కరుణ కారణమున బ్రహ్మదేవుడు తగినంత శక్తిమంతుడు అనగా దృఢత్వమును కలిగిన వాడు అయి ఉండెను. భౌతిక శక్తి అతని స్థానమును కంపింపజేసి అతనికి కలతను కలిగించినప్పటికీ అతడు దానికి బలి కాలేదు. అంటే బ్రహ్మదేవుడు అంటే ఈ యొక్క ఇప్పుడు బ్రహ్మదేవుడు ఎక్కడున్నారండి? ఆయనేమో ఆధ్యాత్మిక లోకంలో లేరు, భౌతిక లోకంలోనే ఉన్నారు. భౌతిక లోకంలో ఉన్నప్పుడు నువ్వు 100% ఆధ్యాత్మికంగా ఉండాలి అంటే అది సాధ్యమయ్యే పని కాదన్నమాట. శుద్ధ భక్తుడిలాగా ఉండడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి విషయం. ఎందుకు అంటే ఎంత గొప్ప భక్తుడైనా సరే మాయా అనేది భక్తుడి మీద యుద్ధం చేస్తుంది అన్నమాట. ప్రతి జీవి మీద కూడా యుద్ధం చేస్తుంది మాయా అనేది. అంటే మాయ యొక్క డ్యూటీ ఏంటి అంటే అండి మనిషిని ఆధ్యాత్మికంగా పైకి పోకుండా ఆపేయటం. మనం ఏదైతే చెయ్యకూడదు ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఇది మనకు అడ్డము అని ఏదైతే అనుకుంటామో అదే చేసే విధంగా మాయ చేస్తుంది అనమాట. అంటే మనకి మనం ఆధ్యాత్మికంగా ముందుకు పోకుండా చూడడమే మాయ యొక్క రెస్పాన్సిబిలిటీ. సో మాయ ఈ మనుషుల మీద యుద్ధం ప్రకటిస్తుంది అనమాట.
ఎవరైతే ఆ మాయని గెలుస్తారో వాళ్ళు మాత్రమే ఆధ్యాత్మికంగా ఉన్నతిని పొందుతారన్నమాట. కానీ బ్రహ్మదేవుడికి ఆ శక్తి ఉంది. బ్రహ్మదేవుడేమి భౌతికంగా పతనం చెందేటువంటి వ్యక్తి కాదు, మాయ మీద మాయ యొక్క మాయని గెలిచే విధంగా ఉంచేవాడు కాదు. ఎందుకంటే మాయను కూడా గెలిచేటువంటి శక్తి సామర్థ్యాలు బ్రహ్మదేవుడికి ఉన్నాయన్నమాట. మరి ఇక్కడ మనకి ఈ శ్లోకంలో చెప్పబడుతున్నటువంటి ఈ యొక్క కంపన ఏదైతే ఉందో, ఏది ఆ జలమైతే ఆ కమలమైతే ఆయన కూర్చున్నటువంటి కమలమైతే ఏదైతే కంపిస్తుంది అని అంటున్నారో, ఇక్కడ దాని మీనింగ్ ఏంటంటే మాయ యొక్క ప్రభావం అని అన్నమాట. తపసాహేదమానేన విద్యయా చాత్మ సంస్థయాం వివృద్ధ విజ్ఞాన బలం యపాద్వాయుం సహాంభస దీర్ఘమగు తపస్సు మరియు ఆత్మానుభవమునకు సంబంధించినటువంటి విజ్ఞానము బ్రహ్మదేవునికి విజ్ఞానమునందు విధంగా అతడు జలముతో సహా వాయువునంతటిని రాధారాణి మాతాజీ మ్యూట్ చేయండి. దీర్ఘమగు తపస్సు మరియు ఆత్మానుభవమునకు సంబంధించినటువంటి దివ్య జ్ఞానము బ్రహ్మదేవునికి విజ్ఞానమునందు పరిపక్వతను కలిగించను. ఆ విధంగా అతడు జలముతో సహా వాయువునంతటిని త్రాగివేశాను. బ్రహ్మదేవుడికి చాలా జ్ఞానం ఉందన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి జ్ఞానం గురించి దేని గురించి మాట్లాడుతున్నాం, భౌతికమైనటువంటి జ్ఞానం గురించి మాట్లాడుతుంది. ఎప్పుడైతే జ్ఞానము విజ్ఞానము మధ్య డిఫరెన్స్ ఏంటంటే అండి, విజ్ఞానం వేరు జ్ఞానం వేరు. ఎప్పుడైనా సరే విజ్ఞానము అనేటువంటి పదాన్ని ఉపయోగించారు అంటే అది భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం. సో జ్ఞానము అనేటువంటి పదం అంటే అది మిశ్రితమైనటువంటి జ్ఞానం కావచ్చు, లేదంటే భౌతికమైనటువంటి జ్ఞానం కావచ్చు. ఇక్కడ బ్రహ్మదేవుడికి ఉన్నటువంటిది ఏంటంటే ఆత్మానుభవముకు సంబంధించినటువంటి దివ్య జ్ఞానం. బ్రహ్మదేవునికి విజ్ఞానమునందు పరిపక్వతను కలిగించను. అంటే ఆయనకి భగవంతుడికి సంబంధించినటువంటి ఆత్మానుభవానికి సంబంధించినటువంటి ఆత్మకి సంబంధించినటువంటి జ్ఞానం పూర్తిగా ఉండడం వల్ల, అది ఆ జ్ఞానంలో స్థితులు అవ్వడం వలన ఆయనకి అది విజ్ఞానమునందు కూడా పరిపక్వతని తెలియజేసింది అన్నమాట. ఆ విధంగా ఉండడం వల్ల అంటే అంత గొప్ప స్థితిలో ఆయన ఉండడం వలన ఆయన జలంతో సహా వాయువును కూడా మింగేశారంట. అంటే ఇది మాయతో జరుగుతున్నటువంటి యుద్ధం అనమాట బ్రహ్మదేవుడికి. సో ఆ యుద్ధంలో ఆయన ఏదైతే మాయ ఆయన్ని కబళించి వేస్తుంది అని అనుకుంటున్నారో ఆ మాయకి అవకాశం లేకుండా ఆయన జలాన్ని వాయువును కూడా మింగేశారన్నమాట. భౌతిక జగమునందుల జీవులు మరియు మాయగా పిలవబడు భ్రాంతిమయ శక్తి నడుమ జరిగిన నిరంతర యుద్ధమునకు బ్రహ్మదేవుని జీవన సంఘర్షణ ఒక నిజ ఉపమానమై ఉన్నది. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట చెప్తున్నారు. బ్రహ్మదేవుడికి జరుగుతున్నటువంటి సంఘటన ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి ప్రతి జీవుడి మీద కూడా మాయ చేస్తున్నటువంటి ఒక యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధానికి ఉదాహరణ ఈ బ్రహ్మదేవుడికి ఇప్పుడు మాయకి జరుగుతున్నటువంటి యుద్ధం. బ్రహ్మదేవుడు మొదలుకొని నేటి కాలము వరకు జీవులందరికీ ప్రకృతి శక్తులతో పోరాటమును కావించుచునే ఉన్నారు. విజ్ఞాన శాస్త్రము మరియు దివ్యానుభూతి అందలి ప్రగతిశీల జ్ఞానం ద్వారా మనుషుడు భౌతిక శక్తిని అదుపు చేయి యత్నించవచ్చు. నవీన కాలమున లౌకిక శాస్త్రవేత్త జ్ఞానము తపస్సు అనేవి భౌతిక శక్తిని నియంత్రించుట ఎందు పరమాద్భుతమగు పాత్రలను పోషించి ఉన్నవి. అయినను మనుషుడు దేవదేవునికు శరణాగతుడై అతని ఆజ్ఞను ప్రేమయుత దివ్య సేవా భావమును నిర్వహించిన చోటు భౌతిక శక్తి నియంత్రణము పరమ విజయవంతముగా నిర్వహింపబడును. భౌతిక శక్తి మీద ఎప్పుడు మనం విజయాన్ని సాధించాలి? భౌతిక శక్తి అంటే ఏంటండి? మాయ. సో ఈ మాయ మీద మనం విజయాన్ని సాధించాలి అంటే ఎలా సాధ్యమవుతుంది అంట, ఎప్పుడైతే భగవంతుడి యొక్క ఆజ్ఞ ఏదైతే ఉందో ఆ ఆజ్ఞని ప్రేమయుత దివ్య సేవా భావంలో కనుక మనం నిర్వహించినట్లయితే, అంటే భగవంతుడు ఏ విధమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు బ్రహ్మదేవుడికి భక్తియుత సేవకు సంబంధించి, ఆ ఇన్స్ట్రక్షన్స్ ని కనుక యథాతథంగా కనుక ఫాలో అయితే, ఆయన చెప్పినట్లు కనుక ఉంటే మనం భగవంతుడి యొక్క శరణలో ఉన్నట్టు. భగవంతుడి యొక్క శరణలో ఉన్నటువంటి వ్యక్తిని మాయ ఏ విధంగా గెలవలేదన్నమాట. ఆ విధంగా మనం భౌతిక శక్తిని నియంత్రించవచ్చు అని చెప్తున్నారు. పుష్కరం యదధిష్ఠితం
అనేన లోకాన్ ప్రాగ్లీనాన్ కల్పితాస్మీత్య చింతయత్ తదనంతరము అతడు తాను నెలకొని ఉన్నటువంటి కమలము విశ్వమునందంతటను వ్యాపించి ఉన్నట్లుగా గాంచను గతమున ఆ కమలమునందే లీనమై ఉన్నటువంటి లోకములను ఏ విధముగా సృజించవలెనా అని బ్రహ్మదేవుడు తలపోసెను. అంటే ఇప్పుడు నేను ఎలా లోకాన్ని సృజించాలి అనేటువంటి మొదట్లో ఉండేటువంటి ఆలోచన అన్నమాట. ఎప్పుడైతే నీళ్లని వాయువుని మొత్తాన్ని మింగేశారో అప్పుడు కమలం మొత్తం వ్యాపించి ఉన్నటువంటి ప్రదేశం కనిపించింది అన్నమాట. విశ్వం మొత్తం వ్యాపించింది అన్నమాట. సో ఆ విషయాన్ని ఆయన తెలుసుకోగలిగారనమాట. విశ్వమనందల సమస్త లోకముల బీజములు బ్రహ్మదేవుడు స్థితమై ఉన్నటువంటి కమలమునందే ఉంచబడినవి. అనగా సమస్త లోకములు భగవాను నుంచే ఇదివరకే సృజింపబడినవి. జీవులందరూ బ్రహ్మయందు ఉద్భవించి ఉంటాయి. ఆ విధముగా భౌతిక జగము మరియు జీవులందరూ దేవదేవునిచే ఇదివరకే బీజరూపమున సృజింపబడినవి. ఇక బ్రహ్మదేవుడు అవే బీజాంకురములను విశ్వమనంతటను వ్యాపింపజేయవలసి ఉంటాయి. కనుకనే నిజమైనటువంటి సృష్టి సర్గము అని పిలువబడగా తదనంతరము బ్రహ్మదేవునిచే కావించబడినటువంటి వ్యక్తీకరణము విసర్గము అని పిలువబడును. అంటే మనం అనుకుంటాం కదండి, బ్రహ్మదేవుడు సృష్టించారు, బ్రహ్మదేవుడి వల్లనే ఈ భౌతిక సృష్టి అంతా వచ్చింది అని అనుకుంటాం కదా. దానికి సమాధానం ఇక్కడ దొరుకుతుంది అనమాట. బ్రహ్మదేవుడు సృష్టించలేదు. చెట్టు ఆల్రెడీ ఉంది, విత్తనం ఆల్రెడీ ఉంది. ఆ విత్తనానికి సరిగ్గా నీళ్లు పోసి దాన్ని చెట్టులాగా మనము మరల్చటం అనమాట. అంటే ఆ వ్యవసాయం చేసినటువంటి వ్యక్తి సృష్టించినట్లు కాదు, ఉన్నటువంటి విత్తనానికి సరిగ్గా నీళ్లు పోసి దాన్ని పోషించడం అనమాట. సో అదే పనిని బ్రహ్మదేవుడు చేస్తున్నారు. ఎప్పుడైతే ఈ భౌతిక సృష్టిలో ఉన్నటువంటి నీళ్లు వాయువు అంతా మింగేశారో అప్పుడు ఆయనకి కనిపిస్తున్నటువంటి ఏంటి అంటే మొత్తం సృష్టిలో కూడా ఇదంతా ఉంది, ఆ సృష్టిని ఆల్రెడీ భగవంతుడే సృష్టించారు అనేటువంటి విషయం ఆయనకి అర్థమైంది. ఇక జీవరాశులు కూడా బీజ రూపంలో ఆల్రెడీ ఉన్నారు, ఆ విషయాన్ని కూడా ఆయన తెలుసుకున్నారు. అయితే ఏదైతే నిజమైనటువంటి సృష్టి ఉందో, అంటే ఏదైతే భగవానుడు సృష్టించారో దానిని సర్గము అని అంటామంట. ఏదైతే బ్రహ్మదేవుడు సృష్టించారో, బ్రహ్మదేవుడి ద్వారా అది పెంపొందింపబడిందో దానిని విసర్గము అని అంటారు. పద్మకోశం తదా విశ్వ భగవత్ కర్మ చోదిత ఏకం వ్యభాంగి వేకం వ్యభాంక్షీ దురుధాం ఆ విధముగా భగవత్ కర్మయందు నియుక్తుడై బ్రహ్మదేవుడు పద్మకోశమును ప్రవేశించాడు. అది విశ్వమందంతటను వ్యాపించి ఉండటం వలన దానిని అతడు ముల్లోకములను ఆ పిదప చతుర్దశ విభాగములను విభజించను. మొత్తం ఫస్ట్ దాన్ని మొత్తం ఆయన విశ్వకోశం, అంటే ఆయన యొక్క పద్మం యొక్క కోశంలోకి వెళ్ళారనమాట. అంటే కాడలోకి, ఆ కాడలోకి వెళ్ళి ఆ కాడను విభజించడం అనేది స్టార్ట్ చేస్తారు. ఆ కాడ మొత్తం కూడా ఆక్యుపై అయి ఉన్నటువంటిది ఈ భౌతిక లోకం మొత్తం. ముందు దాన్ని మూడు లోకాలుగా విభజించారు, అంటే ఊర్ధ్వలోకం, మధ్యలోకం, అధోలోకం. మళ్ళీ ఈ మూడు లోకాలని కూడా మళ్ళీ అనేక చిన్న చిన్న లోకాలుగా విభజించారనమాట. అంటే ఈ మధ్యలోకానికి పైన ఏడు లోకాలు, కింద ఏడు లోకాలుగా, అంటే మొత్తం 14 లోకాలుగా విభజించారు. ఏతావాన్ జీవలోకస్య సంస్థా భేద సమాహృత ధర్మస్య హి నిమిత్తస్య విపాక పరమేశ్యసౌ. పరిపక్వత చెందిన ఆధ్యాత్మిక జ్ఞానముతో దేవదేవుని అతనుకు తనకు గల నిర్హేతుక భక్తి యోగ కారణమున బ్రహ్మదేవుడు విశ్వమనందు పరమోత్కృష్ట వ్యక్తి అయి ఉన్నాడు. కనుకనే అతడు వివిధ రకముల జీవుల నివాసార్థము 14 లోకములను సృజించను. 14 లోకాలు ఎవరు పడితే వాళ్ళు సృజించేస్తారా అండి? ఎవరి వల్ల కూడా సాధ్యం కాదనమాట, బ్రహ్మదేవుడి వల్ల సాధ్యం అవుతుంది. ఎందుకు బ్రహ్మదేవుడి వల్ల సాధ్యం అవుతుంది అంటే బ్రహ్మదేవుడికి అంత పరిపక్వత కలిగినటువంటి నాలెడ్జ్ ఉంది. ఆ నాలెడ్జ్ ఉండడం వల్ల ఆయన ఈ విశ్వంలో మొత్తం కూడా అత్యున్నతమైనటువంటి వ్యక్తి అయ్యారనమాట.
అంత అత్యున్నతమైనటువంటి వ్యక్తి అవడం వల్లనే ఆయన ఆయనకి ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది, దేవదేవుని మీద ఆయనకి భక్తి ఉంది. ఆ భక్తి యోగం కారణంగా విశ్వంలో కూడా ఆ బ్రహ్మదేవుడు గొప్ప వ్యక్తిగా ఉన్నారన్నమాట, ఉత్తమమైనటువంటి వ్యక్తిగా ఉన్నారన్నమాట. అందుకనే ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి జీవరాశులు అన్ని కూడా నివాసార్థం 14 లోకాలని సృష్టించారన్నమాట. 14 లోకాలను సృష్టించలేదు, ఉన్నటువంటి సృష్టిలోనే 14 లోకాలుగా విభజించారు. అసలు లేదా మరి దేవదేవుడు జీవుల సమస్త గుణములకు నిధి అయి ఉన్నాడు. భౌతిక జగమనందలి బద్ధ జీవులు ఆ గుణములలో కేవలం ఒక అంశమనే ప్రతిబింబితురు, కనుకనే వారు కొన్ని మార్లు ప్రతిబింబములనియూ పిలవబడదు. ఆ ఆధ్యాత్మిక బింబాత్మక జీవులు భగవానుని ఆది గుణములలో వివిధ వంతులు వారసత్వముగా పొంది ఉన్నారు. ఆ గుణముల నుండి వారసత్వముగా పొందినటువంటి దాన్ని అనుసరించి వారు వివిధ జీవజాతులుగా గోచరించుచు బ్రహ్మదేవుని ప్రణాళికను అనుసరించి వివిధ లోకముల యందు నెలకొల్పబడదు. పాతాళ లోకముగా పిలవబడు అధోలోకములు, భూర్లోకములుగా పిలవబడు మధ్యలోకములు, స్వర్గలోకములుగా పిలవబడు ఊర్ధ్వలోకములు అని ముల్లోకములకు బ్రహ్మదేవుడు సృష్టికర్త. మహర్లోకము, తపోలోకము, సత్యలోకము, బ్రహ్మలోకము వంటి మరింత ఉన్నతర లోకములు ప్రళయ జలములందు వినాశమునందవు. దేవదేవునకు ఆ లోకవాసులచే ఉనరింపబడు నిర్హేతుక భక్తియే అందులకు కారణం. వారి అస్తిత్వము ద్విప్రార్థకాలపు చివరి వరకు కొనసాగు, అప్పుడు వారు భౌతిక జగపు జన్మ మృత్యు శృంఖలము నుండి ముక్తి నొందుదురు. అంటే బ్రహ్మదేవుడు సృజించినటువంటి ఈ సృజనలో 14 లోకాలు ఉన్నాయి. భూమి కంటే కింద కొన్ని లోకాలు, భూమి కంటే పైన కొన్ని లోకాలు అన్నమాట. ఊర్ధ్వ లోకాలుగా కొన్ని లోకాలు చెప్పబడ్డాయి, మధ్య లోకాలుగా కొన్ని లోకాలు చెప్పబడ్డాయి, అధోలోకాలు అంటే పాతాళం వరకు ఉన్నటువంటి లోకాలుగా కొన్ని లోకాలు చెప్పబడ్డాయి అన్నమాట. అయితే ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారు, మహర్లోకము, తపోలోకము, సత్యలోకము, సత్యలోకము బ్రహ్మలోకము వంటి లోకాలు, ఈ లోకాలన్నీ కూడా ఊర్ధ్వలోకాలు అన్నమాట. ఈ ఊర్ధ్వలోకాల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క భక్తియుత సేవల వల్ల ప్రళయ జలంలో ఇవన్నీ కూడా నాశనం అవ్వవు. అంటే పాక్షికమైనటువంటి ప్రళయం జరిగినప్పుడు ఈ యొక్క ఊర్ధ్వలోకాలేమీ నాశనం అవ్వవు అన్నమాట. ఎందుకు అంటే వీళ్ళ యొక్క భక్తి వల్ల భగవానుడు సంతృష్టి చెంది ఉన్నారు కాబట్టి వీళ్ళని నాశనం కాకుండా ఆయన చూసుకుంటారు. వాళ్ళ యొక్క అస్తిత్వం ద్విపరార్ధకాలపు చివరి వరకు కొనసాగును. అంటే వాళ్ళ యొక్క అస్తిత్వం చివరి వరకు ఉంటుంది అనమాట. చివరి వరకు ఎప్పుడు అంటే ప్రళయం వరకు, అంటే పూర్తి ప్రళయం సంభవించేంత వరకు అనమాట. సో అలా వచ్చిన తర్వాత ఏమవుతారు వాళ్ళు, మనలాగా మహతత్వంలో ఉంచబడరు వాళ్ళు. వాళ్ళని వాళ్ళకి జన్మ మృత్యు శృంఖలాల నుంచి ముక్తి పొందుతారు. అంటే ఉన్నత లోకాల్లో ఉన్న వాళ్ళకి అప్పుడు ముక్తి వస్తుంది అనమాట. వాళ్ళు ముక్తిని పొందారు అంటే మళ్ళీ ప్రణయం అయిపోయిన తర్వాత మళ్ళీ సృష్టి క్రమం జరగడం అనేది స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ కొత్త క్యారెక్టర్లు వస్తాయి. మళ్ళీ వాళ్ళ ప్లేస్లోకి కొత్త వాళ్ళు వస్తారు. ఆ కొత్త వాళ్ళని భగవంతునే మళ్ళీ వాళ్ళ యొక్క పదవుల్లో నియమిస్తారంట. విదురవాచరద్భుత కర్మణ మైత్రేయ ముని విదురుడు ప్రశ్నించాడు. విదురువాచ అంటే మరి విదురుడు మాట్లాడతాడు. విదురుడు ఎవరితో మాట్లాడతారని మైత్రేయుడితో మాట్లాడతాడు. మైత్రేయ ముని విదురుడు ప్రశ్నించాడు, హే ప్రభు మునివర్య, అద్భుత కర్మలను వనరించు దేవదేవుడు శ్రీహరి యొక్క వేరొక రూపమగు కాలమును గూర్చి వర్ణింపుడు. ఆ కాలము యొక్క లక్షణములు ఏవి, దయతో వానిని నాకు విషిదముగా వర్ణింపుడు. అంటే ఇక్కడ మరి కాలం గురించి అడుగుతున్నారనమాట విదురుడు. మళ్ళీ ఎందుకు కాలం గురించి ఇక్కడ ప్రశ్న ఇస్తున్నారు అంటే మరి ఇంతకు ముందే చెప్పారు కదండి, ప్రళయం వచ్చినప్పుడు ఈ ప్రళయంలో ఉన్నత లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా భగవంతుడి ధామానికి వెళ్ళిపోతారు అనేటువంటి విషయం చెప్పారు. అంటే వాళ్ళకి భగవద్ధామానికి వెళ్ళేటువంటి ఛాన్స్ అప్పుడు వస్తుంది అనమాట. సో అంటే వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారంటే అంటే ఈ ప్రళయం వస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే కాలం వస్తుంది, కాలం అనే కాలంలో ఇదంతా కూడా నశించిపోతుంది అని అనిపిస్తుంది. అలాంటి ఈ కాలం గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడుగుతున్నారు. ఈ కాలం ఎవరు అంటే భగవంతుడి యొక్క రూపమే అది కూడా.
ఆ కాలం యొక్క లక్షణాలు ఏంటి, దాని గురించి నాకు విశదంగా చెప్పండి అని చెప్పేసి విదురుడు అడుగుతున్నారు. పరమాణువులు మొదలుగా బ్రహ్మాండమగు విశ్వము వరకు గల వివిధ అంశముల వ్యక్తీకరణమే పూర్ణ విశ్వము. అట్టి సమస్తము దేవదేవుడకు శ్రీకృష్ణుని యొక్క ఆధీనమునందే కలదు. భౌతిక దేహధారణల దృష్ట్యా నియామక కాలము వివిధ పరిమాణములను కలిగి ఉండు. అణులయములకు ఒక సమయము కలదు. అలాగుననే విశ్వలయమునకు ఒక సమయము కలదు. మానవ దేహ లయమునకు ఒక సమయము కలదు. అలాగనే విశ్వదేహ లయమునకు ఒక సమయము కలదు. అంతేకాక బుద్ధి వికాసము కర్మ పరిణామములన్నీను కాలము పైననే ఆధారపడి వివిధ భౌతిక వ్యక్తీకరణలు మరియు వాటి విలయ సమయములను గురించి విదురుడు విశదముగా తెలుసుకోగలుగుతాడు. అంటే ప్రతిదానికి కూడా ఒక సమయం అనేది ఉంటుంది అన్నమాట. ఎంతకాలం అది జీవిస్తుంది అనేది దాని లైఫ్ టైం అనమాట. అణువుకి ఒకటి ఉంటుంది, పరమాణువుకి ఒక లైఫ్ టైం ఉంటుంది, భౌతిక శరీరానికి ఒక లైఫ్ టైం ఉంటుంది, అట్లనే ఈ భౌతిక లోకానికి కూడా ఒక లైఫ్ టైం అనేది ఉంటుంది అన్నమాట. అంటే ఆ సమయం అనేది వచ్చినప్పుడు అదే అంతమైపోతుంది అన్నమాట. మరి అలాంటి ఏ సమయం అయితే అన్నిటినీ కూడా లయం చేస్తుందో, ఆ లయం చేసేటువంటి పీరియడ్ ఏదైతే ఉందో ఆ పీరియడ్ దాన్ని కాలము అంటారు. ఆ కాలం యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, ఆ కాలం గురించి నాకు తెలియజేయండి అని చెప్పేసి విదురుడు అడుగుతున్నారు. మైత్రేయోవాచ గుణవ్యతికరాకారో నిర్విశేషో అప్రతిష్ఠతః మైత్రేయుడు పలికెను. ప్రకృతి గుణముల అంతః ప్రక్రియకు కాలమే ఆది మూలమై ఉన్నది. అది మార్పు రహితమును అపరిమితమును అయి ఉన్నది. భౌతిక సృష్టి అందలి లీలల కొరకు అది దేవదేవుని యొక్క ఉపాధానముగా పనిచేయును. అంటే ఈ భౌతిక సృష్టిలో సృజింపబడినటువంటి ప్రతిదానికి ఆ సమయం వచ్చిన తర్వాత అది అంతమైపోవడం అనేది అవసరం కాబట్టి కాలము అనేది దాని యొక్క ప్రభావం చూపిస్తుంది. కాలం వల్ల అది జరుగుతుంది. ప్రకృతి గుణాల అంత ప్రక్రియకు కాలమే ఆది మూలమై ఉన్నది. అంటే కాలం వల్లనే ఈ ప్రకృతి గుణాలు కూడా, ఈ గుణాల యొక్క కలయిక కూడా జరుగుతుంది. తర్వాత కాలం అనేది మార్పు రహితము అపరిమితము అయి ఉన్నది. అంటే దానికి ఎండ్ లేదు. ఫలానా సమయం వరకు అయిపోయిన తర్వాత ఇంకా కాలం యొక్క ప్రభావం అయిపోతుంది, కాలం అయిపోయింది ఇంకా కాలం ఉండదు అనడానికి లేదనమాట. అది ఎప్పటికీ ఉంటుంది అనమాట. అందుకని అది కూడా భగవద్ధామం ఎలా అయితే నిత్యం ఉంటుందో అలానే కాలం కూడా నిత్యము ఉండేటువంటిది అనమాట. భౌతిక సృష్టి అందలి లీలల కొరకు అది దేవదేవుని యొక్క ఉపాదానముగా పనిచేయును. అంటే భగవంతుడి యొక్క శక్తి అనమాట, భగవంతుడి యొక్క బాహ్యశక్తి. సో అది భగవంతుడి యొక్క శక్తిగానే ఈ భౌతిక సృష్టిలో అది పనిచేస్తుంది అని చెప్తున్నారు. కాలం యొక్క ప్రభావం ఆధ్యాత్మిక సృష్టిలో ఉండదండి, భౌతిక సృష్టిలో ఉన్నట్లు. అందుకనే ఆధ్యాత్మిక సృష్టిలో ఎప్పుడూ ఒకే విధంగా ఉంటాయి, అవిలో మార్పు చెందవు అనమాట. భౌతిక సృష్టిలో ప్రతిదీ కూడా మార్పు చెందుతూ ఉంటుంది. ఎందుకు? కాలం యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి. నిరాకారమగు కాలతత్వము శ్రీకృష్ణ భగవానుని ఉదాహరణముగా భౌతిక వ్యక్తీకరణకు పూర్వరంగమై ఉన్నది. అది భౌతిక ప్రకృతికి వసగబడినటువంటి సహాయాంశము వంటిది. అది ఎచ్చట మొదలయ్యనో ఎచ్చట పరిసమాప్తి నుందినో ఎవ్వరూ ఎరగజాలరు. భౌతిక జగపు సృష్టి పోషణము లయమునకు సంబంధించినటువంటి విషయమును రాసిపెట్టి ఉంచినది కేవలం కాలమే. కాలతత్వమే సృష్టికి ఉపాధాన కారణమైనందున దేవదేవుని యొక్క స్వీయ విస్తారమై ఉన్నది. అది అతని నిరాకార లక్షణముగా భావింపబడుతుంది. అంటే కాలము అనేది భగవంతుడి యొక్క నిరాకార లక్షణం అనమాట. కాలం యొక్క లక్షణాలు చెప్తున్నాం. అంటే భగవంతుడి యొక్క నిరాకార లక్షణం కాలం కూడా. కాలతత్వము ఆధునికుల చేతను పలు విధములుగా వివరించబడింది. శ్రీమద్ భాగవతమున వివరించబడినటువంటి చందములనే కొందరు దానిని అంగీకరించారు. ఉదాహరణకు హిబ్రూ వాంగ్మయమున కాలము అదే స్ఫూర్తితో, అంటే భగవంతుని యొక్క ప్రతినిధిగా అంగీకరించబడింది. దాని యందు ఈ విధముగా తెలుపబడింది. పూర్వకాలమున అనేక సమయముల యందు మరియు అనేక విధములుగా భగవానుడు ప్రవక్తల ద్వారా గురువులతో పలికి ఉంటాడు. తత్వ విచారమును అనుసరించి కాలము పూర్ణమైనదిగాను వాస్తవమైనదిగాను గుర్తించబడింది. పూర్ణముగు కాలము అవిచ్ఛిన్నముగా ఉండి భౌతిక విషయముల గతి లేదా మందములచే ప్రభావితము కాకుండును.
అది సాధారణంగా ఏదేని ఒక విషయపు గతి మార్పు జీవనము సంబంధముల్లో జ్యోతిష్ శాస్త్ర రీత్యా గణిత శాస్త్ర రీత్యా గణింపబడు. అయినను నిజమునకు విషయముల సాపేక్షతతో కాలమునకు ఎట్టి సంబంధము లేదు. పైగా ప్రతిదియు కాలము చేయ వసగబడినటువంటి అవకాశమును అనుసరించియే రూపొందించబడి గణింపబడును. మన ఇంద్రియముల క్రియాశీలత యొక్క మూల గణనమే కాలం. దాని ద్వారానే మనము భూత భవిష్యత్ వర్తమానములను గణింతుము. కానీ వాస్తవమగు గణన యందు కాలమునకు ఆద్యంతములు లేవు. కోట్లాది రూపాయలను వెచ్చించిన క్షణమాత్ర కాలమును కొనసాగము అని చాణక్య పండితుడును కూడా పలికియున్నాడు. కనుక లాభరహితముగా ఒక్క క్షణమును గడిచినప్పటికీ దానిని జీవితంలో గొప్ప నష్టముగానే గణింపవలెను. కాలము ఏనాడును ఏ విధముగు మనోవిజ్ఞానమునకు ఆధీనముగా ఉండబోదు. కాలక్షణములు ప్రస్తుత వస్తుత సత్యములను కావు. అవి కేవలం ప్రత్యేకముగు అనుభవములపై ఆధారపడి. కాలం గురించి చెప్తున్నారండి. కాలము అనేది దాన్ని కాలంలోనే మనం మన యొక్క వయసుని గణిస్తాము. మన యొక్క భూత భవిష్యత్ వర్తమాన విషయాలను తెలియజేస్తాం. ఈవెన్ మనకి జ్యోతిష్ శాస్త్రం కూడా భూత భవిష్యత్ వర్తమాన విషయాల్ని కాలం యొక్క గణనలోనే చెప్తూ ఉంటుందన్నమాట. సో ఈ కాలం అనేది అంటే భూతకాలంలో ఇలా ఉంది, వర్తమాన కాలంలో ఇలా ఉంది, భవిష్యత్ కాలంలో ఇలా ఉంటుంది అనేది చెప్పినంత మాత్రాన కాలంకి ఆది అంతాలు అనేవి ఏమీ ఉండవు. అది ఎప్పటికీ కూడా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఆ తర్వాత ఎన్ని కోట్ల రూపాయలని మనం వెచ్చించినా కానీ గడిచిపోయినటువంటి ఒక క్షణాన్ని మళ్ళీ మనం తీసుకురాలేము అన్నమాట. అందుకనే గడిచిపోయినటువంటి ఒక క్షణం కూడా వృధాగా పోకూడదు. వృధాగా పోయినటువంటి ఏ ఒక్క క్షణాన్ని కూడా మనం మళ్ళీ తిరిగి తీసుకురాలేము అన్నమాట. అది కాలం యొక్క లక్షణం. సో అలాంటి కాలాన్ని మనం చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. కనుకనే కాలము భగవాను యొక్క బాహ్యశక్తి యొక్క కర్మలతో మిళితమై ఉండునని శ్రీల జీవ గోస్వామి నిర్ణయించి ఉంటుంది. ఆ బాహ్యశక్తి కాలతత్వపు అధ్యక్షతన పనిచేయను. ఆ కారణమునే భౌతిక జగమనందు ప్రకృతి పలు అద్భుతమైనటువంటి విషయములను సృజించినట్లుగా గోచరించను. ఈ నిర్ధారణను భగవద్గీత యందు ఈ క్రింది విధముగా బలపరుచుతున్నది. మయాధ్యక్షేన ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంత్యేయ జగద్వి పరివర్తతే. అంటే భగవద్గీతలో కూడా అదే విషయం చెప్తుందన్నమాట. కాలం యొక్క ఆధీనంలోనే మొత్తం కూడా సృజింపబడుతుంది అనేటువంటి విషయం. ప్రకృతిలో పలు అద్భుతమైనటువంటి విషయాల్ని సృజించినట్లుగా మనకి కాలంలోనే తెలుస్తుంది అన్నమాట. విశ్వం వై బ్రహ్మ తన్మాత్రం సంస్థితం విష్ణు మాయయా ఈశ్వరేణ పరిచ్ఛిన్నం భగవాని అవ్యక్త నిరాకార లక్షణము కాలము. కాలము ద్వారానే ఈ విశ్వము ఆ దేవదేవుని నుండి భౌతిక శక్తిగా పరిచ్ఛిన్నమైనది. విష్ణు మాయా ప్రభావమునందే అది భగవాని బాహ్యముకు వ్యక్తీకరణముగా నిలిచినది. ఇందాక చెప్పుకున్నట్లు కాలం అనేది భగవంతుడి యొక్క బాహ్య శక్తి యొక్క వ్యక్తీకరణ. ఈ కాలం అనేది మనం చూడలేము, కనిపించదు. భౌతికమైనటువంటి కళ్ళకి ఏం కనిపించేటువంటి వస్తువు లాంటిది కాదు కాలం అనేది. అయితే ఈ కాలం అనేటువంటిది విష్ణుమాయా ప్రభావం నందే భగవాను యొక్క బాహ్యము వ్యక్తీకరణగా నిలిచి ఉన్నది అని చెప్తున్నారు అన్నమాట. అంటే నిరాకార లక్షణం అనమాట. భగవానుడికి ఉన్నటువంటి నిరాకార లక్షణము కాలం కూడా ఒకటి. పూర్వము నారదునిచే వ్యాసదేవుని ఎదుట పలుకుబడినట్లు ఈ విశ్వము సాక్షాత్తుగా భగవానుడే అయినను అది అతనికి పరమైనదిగాను లేదా అన్యమైనదిగాను గోచరించు. కాలముచే భగవాను నుండి వేరే ఉన్నటువంటి కారణమునే అది ఆ రీతిగా గోచరించు. అది టేప్ రికార్డర్ పై రికార్డు చేయబడినటువంటి మనిషి కంఠధ్వనిని పోలినట్టు. రికార్డు చేయబడినది టేపుపై స్థితమై ఉన్నట్లుగా సమస్త విశ్వము భౌతిక శక్తిపై నెలకొని ఉండి కాలముచే వేరుపరపబడినట్లుగా గోచరించు. కనుకనే భౌతిక వ్యక్తీకరణము దేవదేవుని బాహ్యముగు వ్యక్తీకరణమై ఉండి నిరాకారవాదులకు తత్వవేత్తలచే అత్యధికముగా ఆరాధనీయముగా అతని నిరాకార లక్షణములను ప్రదర్శించారు. అంటే ఏ విధంగా అయితే మన వాయిస్ ఏ విధంగా అయితే టేప్ రికార్డులో రికార్డ్ అయ్యి మనల్ నుంచి ఆ టేప్ రికార్డర్ ఏ విధంగా అయితే డిఫరెంట్, అంటే చెప్పడానికి రెండు ఒకటి కానీ రెండు వేరు వేరు, ఎలానో అలానే కాలం కూడా భగవాను నుంచే వచ్చినా కానీ అది భగవంతుడి మీద ఆ కాలం యొక్క ప్రభావం ఉండదు. కాబట్టి ఈ కాలం యొక్క ప్రభావం లేనటువంటి
సృష్టిలో భగవానుడు ఉన్నారు, అంటే దీనికి పరంగా ఉన్నారు భగవానుడు అని చెప్పడం అన్నమాట. అంటే ఆయనే, ఆయన నుంచే వచ్చింది కానీ ఆయన దానికి పరంగా ఉన్నారు అని చెప్తున్నారు. బాహ్యమైనటువంటి వ్యక్తీకరణ అన్నమాట, అంటే భగవంతుడికి బాహ్యంగా ఉన్నటువంటి వ్యక్తీకరణ అన్నమాట ఈ ఈ భౌతిక శక్తి. అదే అందులోనే ఈ కాలం యొక్క ప్రభావం. ఆపుదామండి ఈ రోజుకి ఇక్కడికి. 12 శ్లోకాలు చదివాము, 13వ శ్లోకం నుంచి మళ్ళీ రేపు చదువుదామండి. హరే కృష్ణ. ప్రభుజీ సారీ, ఆ కాలం గురించి ఒక్కసారి బ్రీఫ్ గా చెప్పండి ప్రభుజీ. కమిషన్ మధ్య చెప్తారా మధుజీ? ఇవాళ కొంచెం చూసుకోలేకపోయాను. ఓకే, ఎవరు చెప్తారు మధుజీ ఈ రోజు క్లాస్? ఎవరైనా చెప్తారా? రాధారాణి మాతాజీ మీరు చెప్తారా? చెప్పండి ప్రభుజీ. మీరు చెప్తారా మాతాజీ ఈ రోజు మనం చదువుకున్నది అంతా సమ్మరైజ్ చేస్తారా? ఈరోజు మనం మనం చదువుకుంది మైత్రేయ మునికి విదురునికి మధ్య సంభాషణ ప్రభుజీ. మైత్రేయ మునికి జ్ఞానం అనేది భగవాని ద్వారా ప్రత్యక్షంగా అనుగ్రహం వచ్చింది. మైత్రేయ ముని వ్యాసదేవునికి స్నేహితుడు అవ్వడం వల్ల వారిద్దరి సాంగత్యం వల్ల మైత్రేయునికి ఎక్కువ జ్ఞానం ఉంది. తర్వాత వచ్చేసి మనం బ్రహ్మదేవుడి యొక్క ఒక సంవత్సరం ఒక్క రోజు ఒక సంవత్సరం కాలం అని తెలుసుకున్నాము. అలాగే ఒక సంవత్సరం కాలం 60,000 బ్రహ్మదేవుడి ఒక రోజు ఒక సంవత్సరం కాదు మాతాజీ, దేవత సంవత్సరం, దేవత రోజు, దేవతల ఒక రోజు అంటే దేవత సంవత్సరం సార్. హరే కృష్ణ. దేవతల ఒక్క రోజు బ్రహ్మదేవుడి సంవత్సరమా ప్రభుజీ? మనకి ఒక సంవత్సరం అంటే దేవతలకి ఒక రోజు. ఆహా, ఉల్టా రాసుకున్నాను ప్రభుజీ. సరే కృష్ణ. ఇంకా బ్రహ్మదేవుడికి కాలానికి బ్రహ్మదేవుడి డేస్ కి వెళ్తే ఇంకా ఇంకా చాలా ఎక్కువ అన్నమాట. ఈ యుగ చక్రాలు వచ్చేసి బ్రహ్మదేవుడికి ఒక రోజు. అలాగే ప్రభుజీ. బ్రహ్మదేవునికి ఆత్మకు సంబంధించిన సంపూర్ణ జ్ఞానం ఉంది. అదే విజ్ఞానమందు అతనికి బ్రహ్మదేవునికి పరిపక్వతను కలిగించింది. మనం భగవంతుని ఆజ్ఞను మనం సేవా రూపంలో క్రియారూపంలో చేయడం వల్ల మాయ మనల్ని జయిస్తుంది ప్రభుజీ. మాయ మనల్ని జయించదు. జయించదు. సమస్త జీవుల జీవనార్థం బ్రహ్మదేవుడు మనకి 14 లోకాలను సృష్టించాడు. అందులో ఉన్న 7 ఊర్ధ్వ లోకాలు పాక్షిక ప్రళయంలో కూడా నశించవు. ఎందుకు? వీరికి ఉన్నత లోకాలకు చేరేటువంటి అవకాశం కూడా ఉంది. ఈ ఊర్ధ్వ లోకాలు ఉండేటువంటి జీవులు భగవంతుడి సేవ ద్వారా చేస్తారు కాబట్టి, వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఊర్ధ్వ లోకాలకు చేరేటువంటి అవకాశం ఉంది. అంటే ఆ కాల సమయం అయిపోయిన తర్వాత, వాళ్ళ సమయం అయిపోయిన తర్వాత, వాళ్ళ సమయం అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఊర్ధ్వ లోకాలకు వెళ్లే అవకాశం ఉంది. ప్రకృతి గుణాలకు మూలము కాలమే అయ్యింది ప్రభుజీ. ఇది మార్పు రహితం అయ్యింది, అపరిమితమైంది. మనం కాలాన్ని గడిచిన ఒక క్షణాన్ని కూడా మనము వెనక్కి తీసుకురాలేము. కాలం యొక్క ప్రభావము లేనటువంటి అతడే భగవంతుడు. ఎలా చెప్పానో తెలియదు ప్రభుజీ. ఇంతకాలం నేను ఒంటరిగా రిపీట్ చేసుకున్నాను, ఏమి లేదు, ఇది ఫస్ట్ టైం అన్నమాట. నాకు చిన్న లేదు ప్రభుజీ, నేను చదువుతాను కానీ అంటే నాకు ఇలా చెప్పడం అనేది నాకు ఎవరికి చెప్పాలి అన్నది లేదు కదా, కాకపోతే చదవాలన్న ఒక ధ్యేయం ఒకటి ఉంది కాబట్టి చదువుతాను. అంతేగాని దాన్ని నాకు పూర్తిగా వెళ్ళింది లేదు జ్ఞానంగా. ఓకే మాతాజీ, కాలము అనేది భగవానుడి యొక్క బాహ్యశక్తి. ఓకే, కాలం యొక్క ప్రభావంలోనే ఈ భౌతిక శక్తి అనేది ఉంచబడింది అనమాట. త్రిగుణాల యొక్క మిశ్రితం కూడా కాలం యొక్క ఆధీనంలోనే జరుగుతుంది. తర్వాత ఈ భౌతిక లోకంలో కాలం యొక్క ఇంపార్టెన్స్ చెప్పారు, అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలని గణన అనేటువంటిది కాలం ద్వారానే జరుగుతుంది అని చెప్పి. సో ఈ కాలం యొక్క ప్రభావం అంటే ఈ కాలం అనేది ఈ భౌతిక అంటే ప్రతి ఈ భౌతిక లోకంలో ఉండేటువంటి ప్రతిదీ కూడా మార్పు చెందుతూ ఉంటుంది. ఈ మార్పు చెందేటువంటి ఎందుకు అంటే అది కాలం యొక్క ప్రభావం వల్ల అలా జరుగుతుంది. అయితే ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి ప్రతి దానికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది, అంటే కాలంలో అది నాశనం అయ్యేటువంటి సమయం అనేది ఉంటుంది అనమాట. అంటే ఒక అణువుకి ఒక సమయం ఉంటుంది, ఒక పరమాణువుకి ఒక సమయం ఉంటుంది. ఈ భౌతిక
దేహానికి ఒక సమయం ఉంటుంది, అట్లనే ఈ భౌతిక లోకంలో మళ్ళీ చెట్టుకి ఒక రకమైనటువంటి సమయం ఉంటుంది, రాయికి ఒక సమయమే ఉంటుంది, ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి దానికి కూడా ఒక సమయం, నిర్దిష్ట సమయం అనేది ఉంటుంది. ఆ సమయం వరకే అది ఉంటుంది, ఆ తర్వాత అది లయమైపోతుంది. ఓకే, అలా అంటే ప్రతిదీ కూడా కాలంలోనే లయమైపోతుంది. అంటే ఈ అంటే ఎంత కాలం ఎంత సమయం వరకు ఇది ఉండాలి, ఇది ఆ తర్వాత లయం అవ్వాలి అనేటువంటి గణనే అది, అది కాలంలోనే జరుగుతుంది. అలాంటి ఈ యొక్క కాలము భగవంతుడి యొక్క శక్తి, భగవంతుడి యొక్క నిరాకార లక్షణం అన్నమాట. సో భగవంతుడి యొక్క నిరాకార లక్షణం, నిరాకార లక్షణం రైట్. అంటే ఇదేమి భగవంతుడి నుంచి వేరుగా ఉన్నటువంటి కాదు, భగవంతుడి యొక్క శక్తి, భగవంతుడే నియమించారు దాన్ని. అంటే భగవంతుడి యొక్క నిరాకార లక్షణం అన్నమాట. ఎవరైతే నిరాకార వాదులు ఉంటారో, ఎవరైతే భగవంతుడికి ఆకారం లేదు అనుకుంటారో, ఈ భగవంతుడికి ఉన్నటువంటి నిరాకార లక్షణాలను చూసి ఇదే భగవంతుడు అన్నమాట. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, భగవంతుడు ఈ కాలానికి పరంగా ఉన్నారు, అంటే ఆధ్యాత్మిక లోకంలో ఉన్నారు. ఆధ్యాత్మిక లోకంలో కాలం యొక్క ప్రభావం ఉండదు, ఆధ్యాత్మిక లోకంలో ఎప్పుడు కూడా ఒకేలా ఉంటారు, భగవానుడికి మార్పు ఉండదు, భగవంతుడు ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉంటారు. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితము అలానే ఉన్నారు, ఇప్పుడు అలానే ఉంటారు, కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత కూడా అలానే ఉంటారు. అంటే భౌతిక సృష్టి జరగక ముందు ఎలా ఉన్నారు, భౌతిక సృష్టి జరిగిన తర్వాత అలానే ఉన్నారు, మళ్ళీ భౌతిక సృష్టి లయమైన తర్వాత కూడా అలానే ఉన్నారు. ఎందుకు ఆయనలో మార్పు ఉండదు అంటే వాళ్ళ మీద కాల ప్రభావం. కాబట్టి ఈ కాల ప్రభావం లేనటువంటి లోకంలో ఆయన ఉన్నారు, కాల ప్రభావానికి పరంగా ఆయన ఉన్నారు, అదే అనమాట. అంటే ఈ రెండు ఒకటే, కాలము ఆయనే, కాలానికి పరంగా ఉన్నది కూడా ఆయన, అది చెప్తున్నాను. సో ఈ కాలము అనేటువంటిది అంత పవర్ఫుల్ అనమాట. అందుకనే మనం గడిచిపోయినటువంటి ఒక్క క్షణాన్ని కూడా మనం మళ్ళీ తిరిగి తీసుకురాలేము, కాబట్టి గడిచిపోయినటువంటి ప్రతి క్షణం కూడా మనకి ఉపయోగకరంగా గడవాలి. ఉపయోగకరంగా గడవడము అంటే భౌతికమైనటువంటి లాభాల కోసం మనం ఉపయోగించుకోవటాన్ని ఉపయోగకరంగా గడవడం అన్నది. మానవ జన్మకు ఒక ఉద్దేశం అనేది ఉంది, ఆ ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడం కోసం కనుక ప్రతి క్షణాన్ని మనం ఉపయోగించుకుంటా, మిగిలిన అలా ఉపయోగించుకునేటువంటి ప్రతి క్షణం కూడా వృధా సమయం అని చెప్తుంది. అంటే మానవ జన్మని పరిపూర్ణం చేసుకోవడానికి ఉపయోగించుకోని క్షణాలన్నీ కూడా మన వృధా. ఎందుకు, మానవ జన్మ ఇవ్వబడిందే మన యొక్క పరిపూర్ణతను సాధించడం కోసం. అది ఏమిటి పరిపూర్ణత సాధించడం అంటే, మనం భగవంతుడి యొక్క లోకానికి వెళ్ళాలి, భగవంతుడికి నిత్యదాసులం మనం, అలాంటి స్థితిలో మళ్ళీ నెలకొనాలి. ఆ స్థితిలోకి మనం వెళ్ళేంత వరకు వెళ్ళడానికి ఉపయోగించుకునేటువంటి ప్రతి క్షణం కూడా మనకు ఉపయోగకరం. అంటే ఇప్పుడు మనం భాగవతం చదువుతున్నాం, భాగవతం చదువుతూ మనం స్పెండ్ చేసినటువంటి ప్రతి క్షణం కూడా ఉపయోగకరమైన. అలా కాకుండా భౌతికంగా మనం రోజులో ఎంతసేపు ఉంటామో అదంతా కూడా వృధా సమయం. సో ఆ విషయాన్ని ఇక్కడ చెప్తాం. కాలాన్ని చాలా జాగ్రత్తగా యూటిలైజ్ చేయాలన్నమాట మదజీ, మనం చాలా వృధా చేస్తున్నాం ఇప్పటి వరకు తెలియక. సో అట్లీస్ట్ భగవంతుడి యొక్క కరుణ వల్ల మనం ఎప్పటికైనా తెలుసుకున్నాము, కొంత సమయాన్నైనా గానీ అంటే రోజులో కనీసం ఈ 1 అవర్ అయినా గానీ మనం కరెక్ట్ గా ఉపయోగిస్తాం.